हाय फ्रेंड्स, वेलकम बैक भूषण टेक तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, 2022 टेंथ क्लास हाल टिकेट्स संबंधी मी हाल टिकेट पोयिंदा, नंबर कूडा गुर्तु लेदा, मी मोबाइल द्वारा ऑनलाइन लो 2 నిమిషాల్లోనే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు। सो మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదన్నమాట। ఇన్ కేస్ మీకు మీ హాల్ టికెట్ నంబర్ ఉన్నా మీ మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకుని పెట్టుకోవడం మంచిదన్నమాట, ఓకేనా। సో వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। वीडियो नचते तप्पकुंडा लाइक चेंडी, मरिन्नी वीडियोस कोसम मन चैनल सब्सक्राइब चेंडी, पक्कन उन्न बेल सिंबल पे टैप चेसी आल नोटिफिकेशन लो उंचुकोंडी। टापिक लोकैते वेल्लिपोदाम। सो फ्रेंड्स, मुंदुगा मी मोबाइल फोन लो क्रोम ब्राउजर नि अयिते ओपन चेंडी। क्रोम ब्राउजर नि ओपन चेसी सर्च बार लो मीरु 10th हाल टिकेट्स डाउनलोड अनि ई विधंगा सर्च चेंडी। सर्च चेयगाने मीकु ई विधंगा रिजल्ट अनेदि रावडम अयिते जरुगुतुंदि। మొదట్లోనే మనకు ఏపీఎస్ఎస్సీ హాల్ టికెట్ 2022 అని చెప్పేసి ఈ యొక్క వెబ్‌సైట్ అనేది కనిపిస్తుంది కదా, ఆ వెబ్‌సైట్ పై క్లిక్ చేయాలి। సో క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అన్నమాట। అండ్ ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి। సో మీరు ఆ లింక్ పై ట్యాప్ చేయగానే డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి వచ్చేస్తారు అన్నమాట, ఓకేనా। అండ్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా జూమ్ చేసుకోండి। ఇక్కడ మనకు రెగ్యులర్ హాల్ టికెట్స్, ప్రైవేట్ హాల్ టికెట్స్, ఓఎస్ఎస్సీ హాల్ టికెట్స్, ఒకేషనల్ హాల్ టికెట్స్, ఈ విధంగా 4 ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట। సో మీరు రెగ్యులరా ప్రైవేటా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి। సో నేనైతే రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ పై క్లిక్ చేస్తున్నాను। సో క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అనేది కావడం అయితే జరుగుతుంది అన్నమాట। సో ఈ విధంగా జూమ్ చేయండి। ఇక్కడ మనకు మొదట్లో డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా। సో మీ యొక్క డిస్ట్రిక్ట్ అంటే జిల్లానైతే సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఈ విధంగా జూమ్ చేసినట్లయితే స్కూల్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది అన్నమాట, సెలెక్ట్ పై క్లిక్ చేయండి। సో మీ డిస్ట్రిక్ట్ లో ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అన్ని స్కూల్స్ నేమ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి అన్నమాట। సో మీరు మీ స్కూల్ నేమ్ ని వెతుకోవాల్సి ఉంటుంది, ఓకేనా। అన్ని స్కూల్ నేమ్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి, ఏది కూడా మిస్ అవ్వదు అన్నమాట, ఓకేనా। అండ్ నేను వెతికి 5 మినిట్స్ అయితే అయిపోయింది అన్నమాట, చివరగా నా స్కూల్ నేమ్ అయితే తెలుసుకున్నాను। అండ్ సింపుల్ గా స్కూల్ నేమ్ పై క్లిక్ చేయాలి। సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మీ నేమ్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో మీరు ఏదైతే స్కూల్ ని సెలెక్ట్ చేసుకున్నారో, ఎంత మంది అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారో, ప్రతి ఒక్క నేమ్ అనేది ఉంటుందన్నమాట, ఒకసారి చెక్ చేసుకోండి, మీ నేమ్ అనేది ఉంటుంది। సో మీ నేమ్ పై ట్యాప్ చేయండి, ఓకేనా। సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట। సో ఇక్కడ మీరు మీ డేట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మంత్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్, ఓకేనా। సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది। సో దానిపైన అయితే క్లిక్ చేయాలి। సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీ హాల్ టికెట్ ని చూపించడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా। అండ్ దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి కింద మీకు ఈ విధంగా జూమ్ చేసి చూడండి। జూమ్ చేసి చూసినట్లయితే ఇక్కడ మీకు ప్రింట్ దిస్ హాల్ టికెట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది బ్లూ కలర్ లో। సో దానిపై క్లిక్ చేయాలి, అండ్ తర్వాత మీకు పీడిఎఫ్ లో సేవ్ అనేది కావడం అయితే జరుగుతుంది ఈ విధంగా, ఓకేనా। సో మీకు నచ్చిన ఫోల్డర్ లో సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు। సో ఈ విధంగా అన్నమాట మీరు మీ 10th క్లాస్ హాల్ టికెట్ ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు। సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। సో వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ లో ఉంచుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అంతవరకు బై బై।